మైత్రి న్యూస్ కి స్వాగతం. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. వైభవంగా వరలక్ష్మి వ్రతాలు కిక్కిరిసిన ఆలయాలు. ఎన్నికల విధులకు సిద్ధం కావాలి. అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ సూచనలు. बीजेपी कलेक्टरेट मुट्टडी उद्रिक्तम. पोलीसुल लाठी चार्जी. पलुवुरु अरेस्ट. డిటైల్స్ చూస్తే వరలక్ష్మి శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజామునే వివిధ ఆలయాలకు చేరుకున్న మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుపుకున్నారు. అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి అనుబంధమైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే వేద పండితులు అమ్మవారికి మహాభిషేకం చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దేవాలయానికి చేరుకొని సామూహిక కుంకుమార్చనలు చేశారు. సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి షోడశ ఉపచార పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పురోహితుడు శంకర శర్మ మాట్లాడుతూ 20 ఏండ్ల నుండి వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం, వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక కనుక గ్రామం వాళ్ళే కాకుండా పొరుగు గ్రామాలను కూడా వచ్చి ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు జరుపుకోవడం ఆచారంగా కొనసాగుతుంది. పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకెంతో ఆ యొక్క మహాదేవ స్వామి అయితేనేమి, ఈ వరలక్ష్మి అయితేనేమి, ఆ అమ్మవారు అయితేనేమి వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం కూడా వీళ్ళకుంది. ఈ ఇటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ నోముకోవడం వలన వారికి మరియు సిరి సంపదలు, భోగభాగ్యాలు, వాళ్ళ యొక్క పుత్ర పౌత్రాభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. మరి వరలక్ష్మి యొక్క వ్రతాన్ని ఎందుకు నోముకోవాలి అనుకుంటే, పూర్వం లోపల పార్వతీదేవి శంకరుణ్ణి ఒకసారి అడిగింది, స్త్రీలు ఏ నోము నోముకుంటే సౌభాగ్యం కలుగుతూ ఉంటుంది, మరి వాళ్ళ పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతూ ఉంటుంది అని అంటే, ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పినటువంటి కథనే వరలక్ష్మి. ఏమి అంటే, ఒక పట్టణం లోపల చారుమతి అనేటువంటి యొక్క బ్రాహ్మణ స్త్రీ ఉండి యొక్క తన యొక్క పత్నిని, అత్తమామలను చాలా చక్కగా భక్తి శ్రద్ధలతోటి మరియు పూజ చేయడం వలన. పెద్దపల్లి జిల్లా గోదావరికనలోని శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఆ అమ్మవారి జీవనం స్వీకరిస్తూ మన పుత్రికలు, పుత్రులు, మనము, మన జిల్లా, మన తాలూకా, మన మండలం, మన దేశం అందరం సుభిక్షంగా ఉండాలని, అందరం కూడా ఐశ్వర్యాలుగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అదే మాదిరిగా ఈ రోజు కూడా మనం ఈ వరలక్ష్మి సంవత్సరాల నుండి ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి. మనసుకి
సంతోషంగా ఉంటుంది సౌభాగ్యంగా అన్ని మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాను ఇక్కడ అందరితో మంచిగా కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉండండి ఎంతో ఆత్మ సంతృప్తిగా అనిపిస్తుంది అందుకే ప్రతి ఇంకా అంత కాలం ఇక్కడికే వచ్చి ఇక్కడ ఈ రామాలయం ఈ మండపంలోనే మేము ప్రతి సంవత్సరం సామూహికంగానే వర్ణశ్రవణం చేసుకుంటున్నాం ఇప్పటికి 16 సంవత్సరాలు గడిచిపోయింది ఈ అమ్మవారి దయ వల్ల అందరం బాగున్నాం మా పిల్లలు వాళ్ళందరం బాగున్నాం అట్లాగే ఈ అమ్మవారి వరలక్ష్మి మాత యొక్క అనుగ్రహం అందరికి కలగాలని అందరు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయించినటువంటి శ్రేయుడు పరిషత్ వాళ్ళకి మరియు ఆచార్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పలు దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు జమ్మికుంటలోని శివాలయం సంతోషిమాత ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు కానుకలు సమర్పించారు స్థానిక గీతా మందిరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం రామాలయం సాయి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగాయి కాగా పలు ఆలయాల్లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతాలు జరిపించారు వరలక్ష్మి శుక్రవారం కావున అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి ప్రాతకాలం 5:30 గంటల నుంచి పూజా కార్యక్రమ సేవలలో ఉన్నారు నేటి విశేషం ఏమిటంటే అమ్మవారి యొక్క లక్ష్మీ స్వరూపి అవతార స్వరూపం కాబట్టి ఈ వరమహాలక్ష్మిని ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ కూడా అష్టైశ్వర్య రూపం ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆనాటి నుంచి ఆనది కావున ఈ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ పరాశక్తికి అందరూ కూడా అర్చన ఓడిబియ్యము తర్వాత తదుపరి వస్త్రాలంకృతమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను అందుకుంటూ ఉంటారు అందులో భాగంగా నేను శ్రీ సంతోషమాత దేవాలయం జమ్మికుంట కరీంనగర్ డిస్టిక్ మండలం సంబంధించి అమ్మవారి యొక్క సేవలో భక్తులందరూ కూడా ధరిస్తూ ఉన్నారు అత్యధిక సంఖ్యలో రద్దీగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆచరితులై ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల శ్రీ భవానీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో సందడి నెలకొంది తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు వ్రతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల విధులు కీలకంగా ఉంటాయన్నారు ఇప్పటి వరకు అనేక ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమయాంతం కావాలన్నారు జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధుల పర్యవేక్షణకు 86 మంది సెక్టార్ అధికారులను నియమించామన్నారు అదనంగా మరో 11 మంది సెక్టార్ అధికారులను రిజర్వ్ కింద ఏర్పాటు చేశామని తెలిపారు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు అక్కడ ఏమైనా ఇష్యూ వస్తే మీ లెవెల్లో డిసెంట్రలైజ్ పద్ధతిగా రిజాల్వ్ చేయడానికి ఉండేది అక్కడ సెక్టర్ ఆఫీసర్ సో జాగ్రత్తగా పోలింగ్ పార్టీ ఏం రాజన్న సిరిసిల్ల కేంద్రంలో బీజేపీ శ్రేణులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది హామీలు అమలు చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు ముళ్ల కంచెలు బారికేడ్ల సహాయంతో వారిని అడ్డుకున్నారు అప్పటికీ బీజేపీ శ్రేణులలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు కాగా ఈ ఘటనను బీజేపీ శ్రేణులు ఖండించారు బీజేపీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి కేటీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కలెక్టరేట్లోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు ముళ్లకంచెల సాయంతో వారిని అడ్డుకున్నారు బారికేడ్లు ముళ్లకంచెలను దాటేందుకు బీజేపీ శ్రేణులు యత్నించడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది
ఒకానొక దశలో బీజేపీ శ్రేణులు బారికేడ్లను క్రిందపడేసి కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్లోనికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద బయటాయించి నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మంత్రి కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేతలు ఆరోపించారు. కేవలం రోడ్లపై షోలు ఇస్తూ పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దత్తత గ్రామంలో అభివృద్ధిని గాలి కొదిలేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన తమను పోలీసులు అడ్డుకుని ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు. మంత్రి కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు తర్వాత కరీంనగర్ జిల్లా ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి గమనించండి, ఏ ఆశయం కొరకు మనం తెలంగాణ సాధించుకున్నామో ఇవాళ ఆశయం మనం ఏమాత్రం కూడా కేసీఆర్ నెరవేర్చలేదు, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నీళ్ల విషయంకి వస్తే 10,000 ఎకరాలు కూడా ఈ రాష్ట్రం లోపల పారలేదు, కానీ 100,000 కోట్ల రూపాయలను దండుకున్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు. అదేవిధంగా ఇవాళ నియామకాలు లేవు, డిఎస్సీ బంద్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నటువంటి మాట లేదు. ఇవాళ ఏవో చిల్లర మల్లర రేపు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కొన్ని మైనారిటీ బంద్ అని లేకపోతే ఇంకోటని బీసీ బంద్ అని ఇవన్నీ డ్రామా కంపెనీ. పైసలు 10,000 కోట్లు తప్ప ఈ కేసీఆర్ ప్రభుత్వం దగ్గర ఇవ్వాలి లేవు. గవే పైసలు ఇవాళ అక్కడిక్కడ బ్యాంకుల లోపల వేసిండు. దయచేసి రైతులారా ఆలోచన చేయండి. ఇవాళ నిన్న బ్రాండీ షాపులకు ఇంకా లైసెన్స్ 3 నెలల గడువు ఉంటే నిన్ననే బ్రాండీ షాపులన్నీ కూడా అమ్ముకొని ఫారాలు అమ్ముకొని తీసుకొని దాదాపు 2,000 నుంచి 4,000 కోట్ల రూపాయల దాకా దానిలో తర్వాత 35 సంవత్సరాలకు ఇదేదైతే ఉందో ప్రభుత్వానికి వత్తాసు పలికే చట్టము పోలీస్ ఎక్కడ ఉండదు. ఈ రోజు రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్న కేటీ రామారావు, బీసీ బంద్ ఇస్తున్న కేటీ రామారావు, దళిత బంద్ ఇస్తున్న కేటీ రామారావు ఇక్కడ వాస్తవ్యుడు కాదు కనుక వాళ్ళందరినీ మోసం చేసి ఏ స్కేమ్ ఇవ్వకుండా 100 మందిలో ఒక్కరికి కూడా ఎలాంటి ఈ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి కల్పించకుండా ఈ రోజు ఏదైతే కార్యక్రమాలు మేము చేస్తే దాన్ని ఇబ్బంది పెట్టే ప్రకారంగా పోలీసులను వాడుకోను అని చెప్పే కేటీఆర్ ఈ రోజు ఎట్లా పోలీసులు వాడుతున్నావు అని అడుగుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మా ముంగట నిలబడి సమాధానాలు చెప్పు. నువ్వు సిరిసిల్ల నియోజకవర్గానికి ఎంతమంది అప్లై చేసుకుంటే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమందికి బీసీ బంద్ ఇచ్చినావు, ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమందికి దళిత బంద్ ఇచ్చినావు, అవన్నీ ఇక్కడ 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చినావు వచ్చి ఇక్కడ చర్చలో మాట్లాడి మాకు చెప్పాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేసిందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పాఠక్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంతో పాటు తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పిఎన్ పాఠక్ హాజరయ్యారు. ముందుగా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న ఆయనకు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ చౌరస్తా మీదుగా సభాస్థలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ మోసపూరిత పాలన కొనసాగుతుందని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దో బార్ పిచ్చలే బార్ కీ థీ కి మే గరీబో కో 2 బెడ్రూమ్ కా దేంగే హమ్ వో ముజే లగ్తా హై కి వో మిలా నహీ సబ్కో వో కేవల్ అప్నే వాలంటీర్ కో దేనా హై జో జెన్యూన్ జో వాదీ హై జిస్కో మిల్నా చాహియే ఉస్కో నహీ మిలా హై ఇస్కా కామ్ కేవల్ హై కి ఝూఠా వాదా కరో లాలచ్ దో జైసే హమారే కేజ్రీవాల్ కర్తే హై వహీ హాల్ ఇస్కా భీ హై కి ఝూఠే ఝూఠే వాదే దే కర్కే ఫసా కర్కే वोट ले लेना है और उसके बाद अपने वादों पे खरा नहीं उतरना, ये काम है टीआरएस की. मुझे पूर्ण विश्वास है कि जिस तरह से मैं उत्साह देख रहा हूँ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का, निश्चित रूप से आने वाले चुनाव में
उनकी सफलता मिलेगी और यहाँ भारतीय जनता पार्टी की सरकार बनेगी नरेंद्र मोदी जी के आशीर्वाद से, और फिर यहाँ का विकास का गाथा खड़ा। अपील है कि जी जान लगा दीजिए आपसी मतभेद छोड़ करके पार्टी को जिताने के लिए, और जीतने के बाद हमारा कार्यकर्ता ही तय करेगा कि विकास का काम कैसे होगा, अब निश्चित रूप से होगा। హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధమవుతున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అనభెరి సింగిరెడ్డి అమరుల భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆలోచిస్తామన్నారు. ఇంతకు ముందు లాగానే పొత్తులు అంటేనే ఇలాంటి సంప్రదింపులు జరపకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఏది ఏమైనా తమకు బలం ఉన్న ప్రతి చోట అభ్యర్థుల్ని నిలబెడతామన్నారు. మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. సెప్టెంబర్ 11 నుంచి 17 దాకా మరి ఒక వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడైతే ఆనాటి తెలంగాణ స్మృతులు ఉన్నాయో, ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశాలు ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో తప్పనిసరిగా సభలు, సమావేశాలు, జాతరలు, ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 11 నాడు హైదరాబాద్ ప్రారంభం చేసుకుని 11 నాడు కూడా జనగామలో కూడా అక్కడ పోరాట ప్రాంతం కాబట్టి వరంగల్ జిల్లా పార్టీ బలం ఉన్న సీటు కాబట్టి దాని పోటీలో మరి ఉండడానికే ఏ రకమైన చర్చలు చేసుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ఏదైనా ఎన్నికల బరిలో ఉండేటువంటి ఆ వైపున ఆలోచన చేస్తున్నాం. అందుకనే ఈ 5 సీట్లలో ఉంది కాబట్టి తప్పనిసరిగా పోటీ చేయదగ్గ సీట్ అనేది ఆల్రెడీ నిర్ణయించిన ఒక చేయాలి అనుకుంటే, లేకుంటే మాకు 30-40 సీట్లలో ప్రభావితం చేయగలిగిన శక్తి బలం ఉన్నది. 111 సీట్లలో మా పార్టీకి 1000, 2000, 3000 ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంటానన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్లోని సిద్దేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ పనితీరు బాగోలేక నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా గాంధీ భవన్ లో దరఖాస్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలే పరిష్కారమే ప్రధాన కర్తవ్యంగా పనిచేసేటువంటి ఆలోచనతో ఇక్కడ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నాను. అందుకో ఇలా సిద్దేశ్వర స్వామి, అదేవిధంగా పుట్టపల్లి రాజేశ్వర స్వామి, నిన్న ఎల్లమ్మ రేణుక ఎల్లవ తల్లి, అదేవిధంగా కొత్తకొండ వీరభద్ర స్వామి అందరి ఆశీర్వచనము, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఆశీర్వచనం తీసుకొని ముందుకు పోతా ఉన్నాను. నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ ప్రాంతం వెనుకబడ్డది, నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా స్థానిక శాసనసభ్యుని యొక్క పనితీరు అంత ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల ఇక్కడ కొద్దిగా ఈ వాస్తవమైనటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఒక గట్టి తెలంగాణ పోరాట యోధుడిగా గొంతుండి తెలంగాణ కోసం ఏ విధంగా మనం కష్టపడ్డామో, హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడతారనే విశ్వాసంతో నా మీద వాళ్ళకున్నటువంటి ప్రేమ ఆప్యాయతకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గోపాల్పల్లి రామిరెడ్డిపల్లిలో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళారులు రాజ్యం ఏలుతున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అండతో నియోజకవర్గంలో భూ దందాలు, ఇసుక మాఫియా, మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నాయని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజల కోసం పోరాడుతున్న తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తబ్బండ వర్ణాల వాళ్ళు ఇవాళ ముక్కోటి ఆశలతోని తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలకు తెగించి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ముందండి పోరాడితే ఇవాళ 1200 నుంచి 1300 మంది విద్యార్థి యువకులు ఇలా ప్రాణత్యాగాలు చేసుకున్నారు. ఇవాళ ఆ ప్రాణత్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ త్యాగాలు వాళ్ళు చేస్తే ఇలా భోగాలు ఒక కుటుంబం చేస్తుంది. ఇవాళ ఆ త్యాగాల మీద భోగాలు అనుభవిస్తూ ఇలా తెలంగాణ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల పైన
స్వారీ చేసుకుంటూ ఇక్కడ ఆస్తులను అన్నింటిని కూడా కొల్లగొట్టుతున్న వైనాన్ని మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు ఆగిపోతాయి. మా రామరెడ్డిపల్లి నుండి అనేక మంది యువకులు పుట్ట రైతు రుణమాఫ్ చేయకపోతే బ్యాంకుల ముంగడ మేమందరము వ్యవసాయదారులను తీసుకుని వెళ్లి మరి బ్యాంకుల మీద కూర్చుంటామంటే భయపడి 4-5 రోజుల లోపలే 1,00,000 రూపాయల రుణమాఫ్ చేస్తా అని చెప్పి కిందికి దిగి వచ్చిండు. మరి ఇలా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అంటేనే ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి భయపడతా ఉండు. మరి రేవంత్ రెడ్డి ఒక్క పిలుపుతోడే ఇలా 1,00,000 రూపాయల రుణమాఫ్ అయింది. రైతులకు ఒకటే చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, మరి ఇలా ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫ్ చేసిండు. మరి ఇలా మనము 2018 అప్పుడు లోన్ తీసుకుంటే ఇప్పటివరకు మరి రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ ఆనంద్ కుమార్ హాజరై ఓటరు నమోదుపై అధికారులకు పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, ఆర్ఎస్ శ్యామ్ సుందర్, మండలంలోని అన్ని గ్రామాల బూత్ లెవెల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, నరేష్, రాజేందర్, స్వామి పాల్గొన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో గద్దె నెక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీఎస్పీ నేతలు. పెద్దపల్లి రూరల్ మండలంలోని రాగినేడు, కాసులపల్లి గ్రామాల్లో కొనసాగిన మన ఊరు మన ఉషా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలు రాజు మేలుతున్నాయని ఆరోపించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, జోనల్ మహిళా కన్వీనర్ కుమ్మరి సవిత, జిల్లా మహిళా కన్వీనర్ పూరెల స్వప్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత పోతే రైతుల సమస్యలు ఎక్కడి అక్కడనే ఉన్నాయి. అనేక రకాల సమస్యలతోటి ప్రజలు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఇక పోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది ఆ ఇళ్ళ మీద ఈ వర్షాకాలంలో వాళ్లకు ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది కనుక వాటి మీద కవర్లు వేసుకొని బ్రతుకుతూ జీవన విధానాన్ని గడుపుతున్నటువంటి విధానం ఉన్నది. ఇవన్నిటినీ చూస్తూ ఉంటే కంపల్సరీ మనము బహుజనులు ఏకమై ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్ప మన బ్రతుకులు మార్చుకునేటువంటి అవకాశం లేదని ప్రజలే మాకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎందుకనంటే 70 సంవత్సరాలు అవుతుంది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి, కానీ ఇప్పటికీ కూడా మన బ్రతుకులు మారతలేవంటే తెలంగాణ వస్తేనన్నా మారతాయి అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చినాక అంతే ఉన్నది, ఇప్పుడు కూడా అంతే ఉన్నది. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ సూచించారు. సుల్తానాబాద్ పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థి విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం షీ టీంలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. మహిళలు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్కు పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ జగదీష్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రహీం, ఎస్ఐలు విజయేందర్, శ్రీనివాస్, వెంకటకృష్ణ, అశ్విని పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. దానికి కూడా ఒక 4-5 గంటల టైం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కాకండి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమూల్యమైన సమయాన్ని నేను ఖచ్చితంగా నేను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని సెల్ఫ్గా రియలైజ్ అయిపోయి ఎవడైతే ప్రణాళికబద్ధంగా చదువుతుందో, ఎవడైతే ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుందో 100% ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ముందు చెప్తాను మీకు ఒకటి. ఫేస్బుక్ అంటే నేను ఇంటర్వైనా ఈ మాట చెప్తాను, మీకు భగవంతుడు మీ నాయన మీ అమ్మ
శ్రీ భగవంతుడు మీకు ఒక మంచి జన్మనిచ్చాడు, ఆడగాడి మొగగాడు, మీకు ఒక మంచి రూపం ఇచ్చాడు, మీకు అందమైనటువంటి వర్చస్సు గారు ఒక ముఖం ఇచ్చాడు, పేసేటది మంచి అందంగా ఉన్న ప్లేస్ ఉంది అన్న దగ్గర ఉంది, ఎవరైనా అజ్ఞానకుండా అర్థమవుతుంది నిలబడిన తర్వాత. తర్వాత బ్రహ్మాండమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి చదువుకోవడానికి, అందమైన ప్లేస్ ఉంది చదువుకోవడానికి పుస్తకాలు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు బైకట్ చేశారు. ఎంపీపీ పావని వెంకటేష్ అధ్యక్షన సమావేశం నిర్వహించగా మండల స్థాయి అధికారులు రాకపోవడంతో ప్రజా ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులకు హాజరు కాకుండా వారి కింది స్థాయి అధికారులను పంపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల పూర్వ అధ్యక్షుడు ఐలయ్యతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 4-5 సార్లు జనరల్ బాడీ మీటింగ్ పెట్టినా కూడా కరెక్ట్ అధికారి ఎవరు కూడా రాలేదు. వాళ్ళ కింది స్థాయి అధికారులను పంపించడం, మేము వాళ్ళకు ఏమన్నా ప్రశ్నలు ఉండడం, మేము సమాధానం అడిగితే వాళ్ళు చెప్పకపోవడం, మేము మాకు ఏం తెలియదు, మేము చెప్తాం, మేము వాళ్ళు ఇన్ఛార్జీలో మేము మాకు ఏం తెలియదు, మేము మాకు ఏం తెలియదు, మేము ఇన్ఛార్జీగా వచ్చినాం, మేము పేనక సారాతో చెప్తాం, చర్చిస్తాం, మాట్లాడదాం అంటారు, మళ్ళీ జనరల్ బాడీ సమావేశానికి వచ్చినాడు మేము చెప్తాం అంటారు, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ గాల్లో ఇన్ఛార్జీలు వస్తారు, అన్నీ కూర్చుంటారు. ఉన్నది అధికారులు ఎప్పుడు ఇప్పటి వరకు అయితే సమావేశానికి ఏ రోజు కూడా ఏళ్ళు డీలు కానీ ఏ రోజు కూడా హాజరు కాలేదు. ఇక్కడ మేము మార్పు కోరుకున్నాం కానీ మార్పు జరుగుతలేదు. ఇప్పుడు ఏ ఒక్క మేము ప్రజాప్రతినిధులమైన ఎన్నికైన కాంచెలు కూడా ఊళ్ళల్లో ఈ శాఖ మీద చర్చిస్తే ఈ శాఖ విద్యుత్ కానీ ఈ విద్యా శాఖ కానీ రెవెన్యూ ఇంకేదైనా ఈ సమావేశం వల్ల ఇది ఇప్పటి వరకు కూడా ప్రజలలో మేము ఇవాళ కూడా వాళ్ళు ప్రశ్నించి మేము తీర్చలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత అధికారులు వస్తలేరు కాబట్టి, వాళ్ళకు తెలుస్తలేదు కాబట్టి, మేము చెప్పింది వాళ్ళకు ఇన్ఛార్జీలు వస్తున్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలుస్తలేదు, వీళ్ళు పోయి పైన అధికారులు చెప్తలేరు, వాళ్ళు ఉన్నంత అధికారులు వచ్చి ఇక్కడ బరాబరి కూర్చుంటే వాళ్ళకి తెలిసిపోయేది ఉండే తెలుస్తలేదు. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రోజువారీగా ఏఎన్ఎంలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నోటిఫికేషన్ పత్రాలు తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ విధానంలో 16 ఏళ్ల నుండి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమ సేవల్ని గుర్తించడం లేదన్నారు. రోజుల తరబడి సమ్మె చేస్తున్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించకుండే ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ యూనియన్ నాయకులతో పాటు స్వరూపారాణి, సుజాత, సునీత, రమాదేవి, అరుణ, శారద పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభ పేరుతో ఎన్నికల హడావుడిలో, టికెట్ల హడావుడిలో, రాజకీయాల హడావుడిలో, అధికారముల హడావుడిలో పడి సెకండ్ ఏఎంల సమ్మె పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మెదక్ జిల్లాలో బహిరంగ సభలో మరి వందలాది మంది సెకండ్ ఏఎంలు మాకు రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఆ బహిరంగ సభలో పోస్టింగ్లు పెట్టినా ఏమాత్రం కనికరించకుండా ఇలా కేసీఆర్ గారు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒత్తు నిద్రపోతూ ఇలా కార్మికులను వర్కర్లను. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ వీనవంక మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి జమ్మికుంట మీదుగా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు చెప్పులు లేకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. కౌశిక్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ యొక్క పాదయాత్రను మన వీనవంక మండల కేంద్రంలో ఉన్నటువంటి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ ఇల్లంతకుంట దేవాలయం వరకు నా యొక్క 22 కిలోమీటర్ల పాదయాత్రను నేను నిర్వహించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఓ షాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. పిల్లలు రోజువారీ కార్యకలాపాలపై దృష్టి సారించాలని తల్లిదండ్రులకు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధన తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు షాప్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇదే విధంగా మన ముస్తాబాద్ మండలంలోని అన్ని షాపింగ్ కాంప్లెక్స్ లో, అదే బిజినెస్ సముదాయాల్లో, ఫ్యాక్టరీలలో కూడా ఇలాంటి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు ఎంతో సెక్యూరిటీ ఉంటుందని ఒక భరోసా కలుగుతుంది. అదేవిధంగా మనకు ఎటువంటి అఫెన్స్ కూడా జరగకుండా అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా
ఈ మధ్య కాలంలో కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ప్రతి ఇంటి సముదాయంలో నేను సైతంలో భాగంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇందుముఖంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా నియమితులైన గోపు బాలరాజ్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోపు బాలరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అవకాశం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. వేములవాడలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవికిషోర్, ఉపాధ్యక్షులు ఏగుర్ల అనిల్, కిసాన్ మోర్చా వెంకటేష్ పాల్గొన్నారు. వారికి మరొకసారి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండే ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర పార్టీకి కూడా ప్రత్యేకించి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మా రూరల్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.